हाय फ्रेंड्स वेलकम टू अभ्यासन चैनल मरొక్క అప్డేట్ తో మరలా మీ ముందుకు వచ్చాను ఈ అప్డేట్ మనకి దళిత బంధుకు సంబంధించింది మరి దళిత బంధు ఏంటి అసలు దానికి సంబంధించిన విరాలు ఏంటి దాని దేనికోసం వాడాలి అసలు ఏం చేస్తారు దళిత బంధులో అనే విషయాలు వీడియోలో తెలుసుకుందాం ఇంకా ఎవరైనా అభ్యాసనకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ అదే విధంగా పథకాలకు సంబంధించిన వివరాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి దళిత బంధు పథకాలు ఇవే అంటే దళిత బంధు అంటే మనకు డైరెక్ట్ గా ప్రతి ఎస్సీ ఎవరైతే ఫ్యామిలీ ఉందో ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు అని చెప్పేసి ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం వారు సో ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఆ 10 లక్షల రూపాయలు మన అకౌంట్లో పడ్డ తర్వాత అందులో 10 లక్షల రూపాయలు వచ్చేసి మనకు దళిత నిధి అని చెప్పేసి దాని కింద మరలా రివర్స్ తీసుకుంటున్నారు మన చేతికి వచ్చేది 9,90,000 రూపాయలు మాత్రమే చూడండి ఆ 9,90,000 రూపాయలు మనం దాన్ని దేనికోసం వాడాలి ఏ విధంగా వాడాలి అనే అన్ని వివరాలు మనం ఈ వీడియో తెలుసుకుందాం టోటల్గా దళిత బంధు పథకంలో 30 పథకాలని అంటే 30 కార్యక్రమాలని 30 పథకాలని మరి గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసింది వాటిని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఆ 30లో మీరు ఏదో ఒక పథకాన్ని చూజ్ చేసుకొని అది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా ఖచ్చితంగా లేకపోతే మళ్ళీ వాళ్ళు అమౌంట్ రిటర్న్ తీసుకుంటారని చెప్పలేము సో ఇక్కడ చూసినట్లయితే మనకు 30 పథకాలు ఇచ్చారు అది చూస్తున్నాం ఒక్కొక్కటి చూడండి క్రమ సంఖ్య పథకం పేరు గ్రామీణ ఉపపట్నం పట్టణం వివరాలు ఇవ్వడం జరిగింది 30 పథకాలు కార్యక్రమాలు ఇవే ఇక్కడ ఫస్ట్ చూడండి మినీ డైరీ యూనిట్ ఉంది సో గ్రామీణ 10 నుంచి 12 పాడి గేదెలు పందిరి కూరగాయల సాగు వరి నాటు వేసే యంత్రాలు 2 యూనిట్లు ప్లస్ పవర్ టిల్లర్ అని చెప్పి అన్నారు తర్వాత వేప నూనె పిండిని తయారీ వ్యవసాయ యంత్ర పరికరాల సేల్స్ మట్టి ఇటుకల తయారీ ప్లస్ ఆటో ట్రాలీ ట్రాక్టర్ మరియు ట్రాలీ కోడి పిల్లల పెంపకము నాటుకోళ్లు బాయిలరు ఆటో ట్రాలీ 7 సీటర్ ఆటో ఆటో రిక్షా 3 చక్రాల ట్రాలీ సరుకుల రవాణా కోసము అదేవిధంగా విత్తనాలు ఎరువులు క్రిమిసరక మందుల దుకాణము టెంట్ హౌస్ డెకరేషన్ లైటింగ్ సౌండ్ సిస్టమ్ ఆటో ట్రాలీ తర్వాత మడిగల నిర్మాణం వ్యాపారము ఆయిల్ మిల్ పిండి గిర్నీలు పెట్టుకోవడము 4 చక్రాల వెహికల్ రవాణా కోసము అదేవిధంగా ఎలక్ట్రానిక్ పరికరాల అమ్మకం సేవలు అంటే కరెంట్ సంబంధించినవి డయాగ్నోస్టిక్ ల్యాబ్ మెడికల్ షాప్ ఎంఎల్టీకి సంబంధించి ఎలక్ట్రికల్ షాపు బ్యాటరీ సేల్ సర్వీసెస్ తర్వాత హార్డ్వేరు శానిటరీ దుకాణం ఆటో ట్రాలీ సిమెంట్ ఇటుకలు రింగుల తయారీ ఆటో తర్వాత సెంట్రింగ్ ఆర్సీఫీ రూప్ మేకింగ్ యూనిట్ కాంక్రీట్ మిశ్రమ తయారీ యంత్రం తర్వాత అక్రలిక్ షీట్స్ లేదా టైల్స్ వ్యాపారం ఆటో ట్రాలీ కాంక్రీట్ మిశ్రమం తయారీ యంత్రము హోటల్ క్యాటరింగ్ సర్వీసు డాబా ఆటో ట్రాలీ ఐరన్ గేట్స్ గ్రిల్స్ తయారీ యూనిట్ లేదా ప్లస్ ఆటో ట్రాలీ మెడికల్ మరియు జనరల్ స్టోర్స్ మినీ సూపర్ బజారు డీటీపీ మీసేవ సిఎస్సీ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ ఫోటో స్టూడియో బిల్డింగ్ మెటీరియల్ స్టోర్ హార్డ్వేర్ దుకాణం ఇవన్నీ కూడా మనకు దళిత పథకాలు ఉన్నాయి ఇందులో ఏదో ఒక పథకంలో మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సి ఉంటుందండి సో చూడండి ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీకు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక లేటెస్ట్ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్